నమస్తే, వెల్కమ్ టు ఏ న్యూస్. బుల్టెల ముందుకి హెడ్లైన్స్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా లక్షలాది మంది రైతులు ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించాలన్నారు. కోట్లాది మంది కార్మికులు తమ ఉపాధి కోల్పోయారని అన్నారు. ఇటువంటి సమయంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ఆదాయ పన్ను చెల్లించని కుటుంబానికి నెలకు 7500 రూపాయలు, ప్రతి వ్యక్తికి 10 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు 6 నెలల పాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి విరుద్ధంగా ఆస్తి పన్ను, చెత్త సేకరణ పన్ను లాంటి భారాలు పెంచారన్నారు. ఈ ధర్నాలో అఖిల పక్ష రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక మరియు ప్రజా సంఘాలు, ఏఐటీయూసీ, సిఐటీయూ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలమతూరు మండలం ఐకేపీ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడికి వెళ్లిన అంగన్వాడీ ఆశా వర్కర్లపై వైసీపీ పార్టీ సర్పంచులు, దేవకేతేపల్లి పంచాయతీ కార్యదర్శి వారి భర్త అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సమావేశానికి వెళ్లిన అంగన్వాడీ ఆశా వర్కర్లతో, మా పంచాయతీలలో మీరు ఎలా పనిచేస్తారంటూ ఒక్కసారిగా వివాదానికి దిగారు. మహిళలను చూడకుండా అసభ్య పదాజలంతో దూషించారు. ఇలాంటి మాటలు తగవని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. కనీస గౌరవం కూడా ఇవ్వకుండానా దురదృష్ట దుర్భాషలాడమని తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళా సంఘాలు ఆందోళనకు దిగారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రంగనాయకులకు వినతి పత్రం ఇచ్చారు. నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి అధికారి పైన వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా అధికారి మాట్లాడిన వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా మాట్లాడిన మహిళల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన అధికారి పైన వెంటనే. విశాఖ మర్రిపాల ఉపాధ్యాయుని దారి దోపిడీ చేసిన ఘటనలో ఇద్దరు అరెస్ట్. పంజాబ్ హోటల్ వద్ద దారి దోపిడీ 6 గంటల్లో కేసులు ఛేదించారు పోలీసులు. బంగారాజు, సాయి కుమార్ అనే నిందితులు అరెస్ట్. వీరిపై గతంలో పలు కేసులు నమోదు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా పాడేరు తల్సరింగ్ పాఠశాల మైదానంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హాజరయ్యారు. ముందుగా పాడేరులో శ్రీ మోదకొండ అమ్మవారిని దర్శించుకుని పాడేరు ఐటీడీ ఆవరణంలో ఉన్న గంటం మల్లుధర విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిష్కరించారు. అనంతరం తల్సరింగ్ పాఠశాల క్రీడా మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలతో, దీంస నృత్యాలతో స్వాగతం పలికారు. దీంస కళాకారులతో స్థానిక ఎమ్మెల్యేలు, అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి కలిసి దీంస నృత్యాన్ని చేసి వారిని ఆనందింపు చేశారు. మాట్లాడుతూ ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో నేడు భాగస్వామ్యమైనందుకు గర్విస్తున్నామని అన్నారు. ఏజెన్సీలో ముఖ్యంగా తాగునీటి, రోడ్డు సమస్య ఎక్కువగా ఉందని, వాటిని ఈ 2-3 సంవత్సరాలలో పూర్తి చేస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన పిల్లలు బడిబాట పట్టాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పారిశ్రామ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం మందస్సులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గిరిజన జీవితాల్లో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆదివాసీలంటే దేశ ప్రజల జీవనాడని తెలిపారు. పచ్చని అడవి అందాల మధ్య అమాయకంగా జీవనం గడుపుతూ ప్రకృతి ముద్దుబిడ్డల్లాగా కొలుస్తామని అన్నారు. ప్రకృతి ప్రసాదించే గిరిజన ఉత్పత్తులు మార్కెటింగ్ జరపాలంటే గిరిజనులకు రవాణా సౌకర్యం
వీలుగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో గిరిజన గ్రామాలకు రహదారులు వేయిస్తామని తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా రాజకీయ ప్రత్యర్థులు కిటక హరిత రిసార్ట్ విషయంలో అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. విశాఖ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. హరిత రిసార్ట్ ప్రాంతంలో 5-స్టార్ ప్లస్ హోటల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 59 గదులు 34 గదులు 84-89 మధ్య కట్టినవి. 25 రూములు 2002-2007లో కట్టారు. వాటిని తొలగించి ఆ ప్రదేశంలో 5-స్టార్ ప్లస్ హోటల్ కడతాం. ప్రస్తుతం 1.44 లక్షల చదరపు అడుగులు అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో 2.15 లక్షల చదరపు అడుగులు అభివృద్ధి చేస్తామని అన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో మనం నేను కూడా చూసుకుంటాం సింహాచలం పరిసరాల భూ సమస్యలు మనం ఏం చూస్తున్నాం. కానీ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయ ప్రాంతమండి. దేవస్థానానికి భూములు విషయంలో దేవస్థానం రిజిస్టర్లోంచి ఆ భూములు తప్పించి వేరే ఉపయోగించాలండి. కొమరుమ్మి మాసిఫాబాద్ జిల్లా సిర్పోటి మండలం షేక్ హైమద్ గూడా గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది. టొంకిని గ్రామానికి చెందిన చౌదరి మాయా ఇంటర్ చదువుతుండగా షేక్ హైమద్ గూడా గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరు గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో అమ్మాయి సిర్పూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అబ్బాయి పెళ్లి చేసుకుంటారని ఒప్పుకున్నాడు. మళ్లీ 4-5 నెలల తర్వాత పెళ్లి చేసుకోను అని నిరాకరించాడు. అందుకే ఇంటి ఎదుట కూర్చున్నా అని అమ్మాయి తెలిపింది. నాకు న్యాయం జరిగే వరకు చంపినా కానీ ఇక్కడి నుంచి లేవనని తెలిపింది. తర్వాత ఈ అబ్బాయి పరిచయం అయ్యిండు. అప్పటి నుంచి అప్పుడు కూడా ఈయన రియల్ పేరు చెప్పలేను, ఫేక్ పేరే చెప్పింది మహేష్ మహేష్ అని. ఎందుకంటే ఈయనకు మహేష్ బాబు ఇష్టం, నాకు కూడా మహేష్ బాబు ఇష్టం. సరే అని నేను ఆయన మహేష్ అని పిలవడమే స్టార్ట్ చేసిన అప్పట్లో. ఇప్పుడు కూడా మహేష్ అని పిలుస్తాం. మా ఫ్యామిలీలో కూడా తిరుపతి కన్నా మహేష్ అనే పిలుస్తారు ఎక్కువ శాతం. ఇప్పుడు ఇంత ఇంత మోసం, ఇంత మోసం అంటే క్రిమినల్ మైండ్ లాగా ఫస్ట్ ఉండే ఓపెన్ ఉండే, ఇప్పుడేమో వేసుకొని పోయిండ్రు తాళం. పది రోజుల పల్లె ప్రగతిలో భాగంగా పూర్తి కాని డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలను మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 15 రోజులలో వెంటనే ఎలాంటి మిగిలి ఉండకూడదని గ్రామ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు చెప్పారు. ఈ పనులు కానితో తానే స్వయంగా సస్పెండ్ చేస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హిరణ్మాయ్, ఆయా సర్పంచులు, సెక్రటరీలు హాజరు కావడం జరిగింది. నాకన్నా రేజ్ ఫెయిల్ వస్తారు బాయ్. తుంగతుర్తి నియోజకవర్గంలో నాటు సారా ప్రాబల్యం ఉన్న గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల నుండి వస్తూ వారంలో ఎప్పుడో రోజులు మాత్రమే డ్యూటీ చేస్తూ రిజిస్టర్లో సంతకాలు మాత్రం ఈ రోజు వచ్చినట్లు పెట్టుకోవడం చేస్తున్నారు. మిగిలిన రోజులు ఇంటికే పరిమితమవుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఆఫీస్ డోర్ తీసి ఉంచడం మాత్రం ఆఫీసులో ఎవరు ఉండడం లేదు. పేరుకే ఆఫీస్ తీసినట్లుగా ఉంటుంది కానీ ఆఫీసులో మాత్రం ఎవరు ఉండరు. ప్రభుత్వ నియమ నిబంధనలు తొంగలతోకి వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు ప్రతినిధులు కోరుతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని విస్మరిస్తూ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం ఉదయం నకరేకల్ మున్సిపాలిటీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాటేపల్లి శ్రీరాములు బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షులు పల్సా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు చెప్ప ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐతగోని అంజయ్య గౌడ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి बाकी नरसिंह, एससी मोर्चा नकरेकल नियोजकवर्ग करण కొరబోయిన లింగస్వామి, बीजेपी కట్టంగూరు उपाध्यक्ष नरसिंह सुधाकर నాయకులు తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ పట్టణంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెప్పులు కొట్టేవారు ఎవరైతే ఉన్నారో, చెప్పులు కొట్టేవారు ఎవరైతే ఉన్నారో, నాటి కాపలవారు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దళిత బంధువు కాదు ఓట్ల బంధువు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నవతెలంగాణ నూతన కల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన దళిత బంధువు పథకం దళితులపై ప్రేమతో కాదని, అది ఓట్ల బంధువు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని చిప్పకుంట్లలో ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ గ్రామశాఖ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన దళిత బంధు పథకాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు మైనారిటీలకు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ముందే పేదల బంధును ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐచ్యు మండల కార్యదర్శి కామ్రేడ్ బొజ్జశ్రీను అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ మహాసభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు, బర్రె శ్రీరాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాల్లో మంచి చెడ్డల గురించి, జయాపజయాల గురించి చర్చించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో గ్రామంలో ఇంకా ఏ రకంగా పార్టీని అభివృద్ధి చేయాలి, యువకుల్ని, మహిళల్ని, ఇంకా ఇతర అనేక వర్గాల తరగతుల ప్రజల్ని సిపిఎం పార్టీ వెనక ఎలా సమీకరించాలి అనే విషయం గురించి లోతుగా చర్చించడానికి, గ్రామ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ సభలు ఉద్దేశించబడినాయి. ఈ సభలు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా సిపిఎం పార్టీ గ్రామ శాఖలు ఉన్న ప్రతి చోట కూడా ఈ సభలు జరుగుతున్నాయి. ఇవాళే సెంట్రల్ కమిటీ సమావేశం ముగిసింది. సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం మండలం బాజిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఆవరణంలో బయట వారు, ఈ స్కూల్లో చదువుతున్న వారు ఈ స్కూల్లో మందు తాగడం చాలా బాధాకరం. తాగడమే కాక బాటిల్లు పగలగొట్టడం ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. మేము ఒకసారి ఎస్ఐ గారి దృష్టికి తీసుకువెళ్ళాం, కానీ పట్టించుకోలేదన్నారు. ఒక బడి ఒక దేవాలయంగా భావించి ఈ గ్రామ యూత్ వారు ఇక ఎన్నడూ మందు తాగకూడదని విన్నవించుకుంటున్నామని మాజీ స్టూడెంట్స్, ప్రజానాట్య మండలి కళాకారుడు కవిబార్గుల ప్రభాకర్ సమయ మాట్లాడారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నామన్నారు. ఇప్పుడు మన మధ్యలో ప్రజా నాట్య మండలి కళాకారుడు రచయిత బూర్ల ప్రభాకర్ గారు, మాజీ విద్యార్థి, 86 ఈ స్కూల్లో చదువుకున్న వ్యక్తి, మనతో ఉన్న సంతోషం. ఆయన మాటల్లోనే ఈ స్కూల్ గురించి అమూల్యమైన మాటలు ఆయన మాటలు విందాం. సోదరి సోదరులారా, నేను చదువుకున్న పాఠశాల దుస్థితిలో ఉన్నదనే విషయం నేను 4 రోజులుగా ఈ ఊరిలో ఉంటూ పరిశీలించినప్పుడు పరిచేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నిర్లక్ష్యమైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ బాధ్యత ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని వీడనాడాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజల నుండి వివిధ రకాల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పట్ల జవాబుదారితనంతో పనిచేసేటప్పుడే ప్రజల నుంచి మన్ననలు పొందుతామన్న విషయాన్ని ప్రతి అధికారి గ్రహించాలన్నారు. ప్రజల నుండి స్వీకరించే అర్జీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభివృద్ధి డాక్టర్ ఏసిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ, డిఆర్ఓ గాయత్రీదేవి, ఆర్డీఓ మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గిరిజన అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవనంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి సెలవరాజన్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ ఏడీ అన్నాదొర మరియు గిరిజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కాసినాయన మండలం సావిశెట్టిపల్లి గ్రామ సమీపంలో ఉన్న తెలుగు గంగా కాలువలో ఈతకు వెళ్లి చరణ్ అనే 15 సంవత్సరాల బాలుడు గలంతయ్యాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి కాలువలో ఈతకు వెళ్లిన చరణ్ కాలువలో ఈదులాడుతూ చరణ్ గలంతైన మిగతా ఇద్దరు సురక్షితంగా చెలో ఇంద్ర వెళ్లి దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ సభను గౌరవశ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పిలుపుకు మద్దతుగా బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గం నుంచి బయలుదేరు సభకు గౌరవశ్రీ గడ్డం వినోద్ నాయకత్వంలో మరియు గౌరవశ్రీ మతమరి సూర్యబాబు ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు చెందిన నాయకులకు, మహిళలకు, అభిమానులకు పిలుపునిస్తున్నారు. కావున సకాలంలో సమయం పాటిస్తూ ఈ గిరిజన దళిత దండోరా ఆత్మగౌరవ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ ఎగరవేసే బలాన్ని చేకూర్చగలరని మనవి చేశారు. చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి అతను కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రేపు 9th నుండి సెప్టెంబర్ 17th వరకు, అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. దానికి మన జిల్లాలనే పెట్టుకోవడం, ఎందుకంటే ఇది దళితులకు కర్నూలు జిల్లా నంద్యాల రిపోర్టర్ కేశవ్ను హత్య చేసింది. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అతని తమ్ముడు కలిసి హత్య చేశారని వెల్లడించారు జిల్లా ఎస్పీ. త్వరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా ఎస్పీ. ఏ ఒక్క జర్నలిస్టుకు ఆపద అపాయం వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చారు జిల్లా ఎస్పీ. హత్య చేసిన ముద్దాయిలను పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. స్క్రూడ్రైవర్తో పొడిచి ఆ కారణంగా ఆ గాయాలతో ఆయన చనిపోయిన ఘటన రిపోర్ట్ అయింది. ఐ విట్నెస్ కథనం ప్రకారం వీళ్ళిద్దరూ కూడా చెన్నకేశవని ఆయన చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఈ చెన్నకేశవ గారు రిపోర్ట్ చేసి పేదరికంతో బాధపడుతూ బ్రతకడానికి అష్ట కష్టాలు పడుతున్న తమను ఆదుకోండి ఓ భార్య ఆపేదన. వివరాల్లోకి వెళితే కాజలూరు మండలం తనుమళ్ళ గ్రామానికి చెందిన దార్ల ఉత్తర కుమార్ 33 సంవత్సరాల వయసు, భార్య సతీదుర్గ వయసు 28 సంవత్సరాలు. వీరికి ఒక కుమార్తె సుచిత్ర 13 సంవత్సరాల పాప ఉంది. ఇతనికి ఒక ప్రమాదంలో వెన్నుముక పూర్తిగా దెబ్బతిని మంచానికి పరిమితమయ్యాడు. అంతే, ఆ కుటుంబానికి ఆధారం కోల్పోయేలా చేసింది. అతనికి ఉన్న మొత్తాన్ని వైద్యం కోసం ఖర్చు పెట్టేశారు. అతని వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దీంతో ఛాతి కింద భాగం నుంచి స్పర్శ కోల్పోయాడు. పలు ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదని చెప్పడంతో మంచానికే పరిమితమైపోయాడు. 34 ఏళ్ల వయసులో ఉత్తర కుమార్కు జరిగిన ప్రమాదం అతని జీవనాధారాన్ని మింగివేసింది. మంచానికి పరిమితమై అతనిని చూసి భార్య, కుమార్తె కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, సెక్రటరీ అలీం, కోఆర్డినేటర్ నాగేంద్ర, రామచంద్రనిపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి, రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ జాన్సన్, గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో వీ5 విలేకరి కేశవ్ హత్యను ఖండించారు ఆధునిక జర్నలిస్ట్ సంఘాలు. హత్యకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భీమా సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా వెలికి తీసే విలేకరులపై దాడులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారాన్ని, అలానే కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే కానీ చట్టాన్ని రక్షించి ప్రజలకు న్యాయం చేసి
పరిరక్షించే పోలీసులే హత్యలు చేస్తుంటే మనకు ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట. ఈరోజు మనకి పెద్దలు చెప్పినట్టు గన్ను కంటే పెన్ను గొప్పది అన్నారు. అలాంటి పెన్ను మీద గన్ను పెట్టేంత ధైర్యం తెచ్చినారు ఈరోజు పోలీసులు. ఆ పోలీసులు వెనుక ఎవరో లేకపోతే, బలమైన శక్తి లేకపోతే ఇలాంటి దుస్సాహసానికి ముందుకు వెళ్లారు అని ఇందాక మన కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారు. నంద్యాల పట్టణంలో V5 విలేకరి కేశవ్ హత్యను ఖండించారు. ఆదోని జర్నలిస్ట్ సంఘాలు హత్యకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భీమా సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా వెలికి తీసే విలేకరులపై దాడులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని, అలానే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. రంగ సంస్థల ప్రైవేట్ కండను స్టీమ్ వర్కర్లను రెగ్యులర్ గా స్టీమ్ వర్కర్లను రెగ్యులర్ కనీస వేతనం 26,000 రూపాయలు ఉద్యోగ భద్రత, రాజకీయ వేధింపులు కార్మిక చట్టాల్లో మార్పులను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కిలిచినపేటలో వెలిసిన శ్రీ అంబాభవాని అమ్మవారి శ్రావణమాస శుద్ధ పాడ్యమి సందర్భంగా శ్రీలక్ష్మి అలంకారంతో దర్శనమిచ్చారు. శ్రావణమాసం సందర్భంగా ఈ నెల చివరి వరకు అమ్మవారికి రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు మరియు జలపుష్ప పంచామృతాభిషేకం నిర్వహిస్తారని, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దుర్గా మారుతి స్వామివారు తెలిపారు. అదేవిధంగా భక్తులు అమ్మవారి దర్శనం పొంది అమ్మవారి ఆశీస్సులు పొందగలరని తెలిపారు. నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న చనిపోయిన డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేయకపోవడంతో డాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నెలిబండ కడపర్తి గ్రామ ప్రజలతో కలిసి ధర్నా రాస్తారోకోలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దయదా రవీంద్ర, సిపిఎం డివిజన్ కార్యదర్శి కందాల ప్రమీల. నల్గొండ జిల్లా నకరేకల పట్టణంలోని పద్మశాలి భవన్లో సర్వసభ్య సమావేశానికి ముఖ్యతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దయదా రవీంద్ర పాల్గొని పద్మశాలి సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. మీ పద్మశాలి సంఘం నుంచి కృష్ణమూర్తి గారిని తీసుకొని పోవడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారు ఈ గుడి నిర్మాణానికి 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నకరేకల్కి వచ్చిన సందర్భంలో మీ పట్టణ అధ్యక్షులు ఎల్లగంద కృష్ణమూర్తి గారితో కలవడం జరిగింది. మాట్లాడిన క్రమంలో ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత గిరిజన దండోర సభకు బయలుదేరారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. దారి మధ్యలో కాంగ్రెస్ అభిమానులు సన్మానాలు చేశారు. కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ముఖ్యతిథిగా హాజరై గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీపు కోటేశ్వరరావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ గాన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎస్ రమ, రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ రామస్వామి, కర్నూలు మెడికల్ కాలేజ్ ఎంఎస్ సర్జన్ డాక్టర్ ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదివాస దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని అంటే మనకి ఈ ఆదివాసుల సమస్యల గురించి మాట్లాడిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు కొండ ప్రాంతాల్లో ఉండి మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా మనం కొద్దిగా వాళ్లకు వీళ్ళకు కూడా జీవన విధానాల్లో కొద్దిగా వ్యత్యాసం ఉన్నా కూడా గిరిజన హక్కుల కోసం అందరూ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ 19 థర్డ్ వేవ్ ముందస్తు ఏర్పాట్లపై మెడికల్ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, డిఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో కలెక్టర్ హరికిరణ్ పర్యటించారు. నాడు నేడు పనులను పరిశీలించారు కలెక్టర్. ఈ నెల 16వ తేదీన సీఎం జగన్ నాడు నేడు జగనన్న విద్యా కానుక రెండో విడత ప్రారంభించనున్నారు. జిల్లాలో సీఎం పర్యటన ఇంకా ఖరారు కాలేదు. సీఎం పర్యటన జిల్లాలో ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో మూడు ప్రాంతాలను పరిశీలించాం. రాజమండ్రి, రంపచోడవరం, పీగన్నవరం ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. సీఎం పర్యటన ఎక్కడ ఉంటుంది అనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. జిల్లాలో నాడు నేడులో స్కూళ్లను అభివృద్ధి చూసి గవర్నమెంట్ స్కూళ్లలో అధికంగా చేరుతున్నారని, జిల్లాలో 1200 స్కూళ్లు నాడు నేడులో తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో కొన్ని స్కూళ్లలో వేలల్లో పిల్లలు జాయిన్ అవుతున్నారని, క్లాస్ రూమ్స్ కూడా సరిపోలేనంతగా గవర్నమెంట్ స్కూళ్లలో చేరుతున్నారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా నియమితులైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు గ్రేటర్ విశాఖ యువజన అధ్యక్షులు కొండ రాజీవ్ గాంధీ అక్క శ్రీమతి కొండ రమాదేవి వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా 87వ వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా సెక్రటరీ బొడ్డా గోవింద్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాండ్ల తెలుకుల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి చిత్రాడ కనక సూర్య పద్మావతి, వార్డ్ ప్రెసిడెంట్ చిత్రాడ వెంకటరమణ, పిన్నింటి సంతోష్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ కదిరి తూర్పు పడమర ఐసీడీఎస్ కార్యాలయం. తూర్పు ఐసీడీఎస్లో అవినీతి అక్రమాలపై సీడీపీఓ సాజీదా బేగం గారిని కలవడం జరిగింది. గత వారం రోజులుగా అధికారుల నిర్లక్ష్యానికి అక్కడ రికార్డులు ఉండవు, వీటి లెక్కలు తేలవు. గర్భవతులకు పౌష్టిక లోపం, పిల్లలకు అందవలసిన 2400 పౌష్టిక పాల ప్యాకెట్లను కదిరి పట్టణ సమీపంలో రోడ్డుపై పడేసి పూడ్ చేశారన్న ఘటన తెలిసిందే. పూడ్చిన వారిపై చర్యలు తీసుకున్నారా లేదా అని వివరణ కోరారు. జాతీయ మానవ హక్కుల ఫోరం కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లబెల్లి శివశంకర్ తనకేమీ తెలియదన్నారు. సీడీపీఓ తనకు తెలియకుండానే పౌష్టిక పాలు గౌడాన్ నుండి ఎలా బయటికి వెళ్లాయో తెలియాలని, కాంట్రాక్టర్ వాచ్మెన్ ఇద్దరికీ తెలుసు, వారే తీసుకుపోయారంటూ మాట దాట వేయడంపై పలువురు విమర్శలు వస్తున్నాయి. సూపర్వైజర్కి నేను మేము అడగమ్మా పెట్టమ్మా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె ఏం ఆన్సర్ ఇస్తుంది అంటే, మొన్న వచ్చి ఆమె ఏమనింది, మేడం ఇది మొదటి తప్పుగా నాకు చేసి నాకు ఇవ్వండి అంటే మేము దానికి ఒకే చేయలేదు. ఎందుకంటే నువ్వు క్లియర్గా వాళ్ళు అంతా దీంతో చెప్పినారు. నేను ఎంక్వైరీ వచ్చినప్పుడు కూడా కళ్ళారా నేను చూసిన కాబట్టి దీని మీద నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమ్మా, నువ్వు ఇవ్వాల్సింది ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళకు పెట్టినాం. ఇంకోసారి మేము ఇచ్చిందామే అది, నీ ఆన్సర్ మేము దీని చేయట్లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి అంటే ఇంకా మరి ఈరోజు ఇన్ఛార్జ్ ఆదినారాయణ గారు అన్నారు కదా, వారిపైన మీ ఇదే మేడం? నేను అదే చెప్పినాను, మాకు ఏ డ్యామేజ్ అయినా ఏమైనా కూడా మాకు వెంటనే తెలియజేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే పాలు కాంట్రాక్ట్ సెపరేట్ కొనేకి వీలవుతుందా? గవర్నమెంట్ నుంచి మీకు ఇంత స్టాక్ అని వస్తుంది, అతను సొంత డబ్బులతో పెడితే ఆ స్టాక్ మీకు ఇవ్వగలరా? అట్లా కాదు వాళ్ళది ఏదో. రాజుపాలెం మండలంలోని వెంగళాయిపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కనిపించకుండా పోయిన గుద్దేటి తనీష్ రెడ్డి వయసు 9 సంవత్సరాలు అనే బాలుడు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శవమై కనిపించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం లభించిన ప్రాంతాన్ని మరియు మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే బాలుడు కనిపించని ప్రాంతంలో మృతదేహం బోర్లపడి కనిపించింది. బాలుడి తలకు చెదలు పట్టడంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు బయటకు రావడంతోనే కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఫోటోగ్రాఫర్ కొంచెం ఎలక్ట్రా నన్ను జూమ్ చేసుకో. ఒక్క నిమిషం.
వెంకటాచల మండలం కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత, ఎస్సీ కాలనీ వాసుల ఆధీనంలోని పరిధి గ్రావెల్ టిప్పర్లు ఎస్ఐని నమ్మి వాహనాలను అప్పగించలేమని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి చెప్పారు కాలనీ వాసులు. తహసీల్దార్కు కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చారు. 40 పైగా టిప్పర్లు కొన్ని ప్రొక్లైన్లలో నుండి అక్కడి నుంచి పంపించేసిన తర్వాతే పోలీసులకు వచ్చారని ఆగ్రహించారు. జిల్లా ఉన్నతాధికారులు వచ్చి గ్రావెల్ తవ్విన అటవీ భూములను పరిశీలించడంతో పాటు మిగిలిన 40 టిప్పర్లు 5 ప్రొక్లైన్లను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దిశా మహిళా అవగాహన సదస్సు ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో మహిళా రక్షణ భద్రతా దృష్ట్యా ఆపద సమయాల్లో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆళ్ల నాని ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు మొలకలపల్లి మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సేన మొలకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆదివాసీ నృత్యాలు హంగామాతో సందడి చేశారు. పాల్గొన్నారు ఆదివాసీ సేన భద్రాద్రి జిల్లా కరణ ఊకే రవి. ర్యాలీ అనంతరం ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేశారు. కొమురుమీం పోరాట వీరులు పోరాట పటిమలను స్మరించుకుంటూ పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ప్రతి ఒక్కరూ ఎస్ఏ గ్రామసభ ఉన్నటువంటి అధికారాలు సద్వినియోగం చేసుకోవాలని మావే నాటే మావే రాజ్యం స్థాపించుకోవాలని వారు పిలుపునిచ్చారు.